సిరిసిల్ల పట్టణంలో చిలివేరి మురళి కూతురు చిలివేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలివేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు. ఇది చూసిన అతడి బంధువులు చుట్టుపక్కల వారు మురళిపై తీవ్ర సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అయ్యా నమస్కారము, అయ్యా నమస్కారము. నా బిడ్డను ట్రాప్ చేసి, దొంగలు ట్రాప్ చేసి తీసుకొని పోయింది అయ్యా. నా బిడ్డను మంచి కాలేజీలో చదివించుకుంటున్నా అయ్యా, మల్లారెడ్డి కాలేజీలో, ఉమెన్స్ కాలేజీలో. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అయ్యా. ఆమెను ట్రాప్ చేసి, అమ్మాయిని ట్రాప్ చేసి ఎత్తుకొని పోయారు అయ్యా. జర ఎందుకు ఎందుకు అని అంటే, నా బిడ్డ చదువు కోసం ముఖ్యమైనది అయ్యా. ఇట్లా మోసం చేసుకుంటే అయితే సమాజంలో పిల్లలను, ఆడపిల్లలను అనలాద్దా చెప్పు. మేము జాగ్రత్తగా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని మేము చేసినామయ్యా. కానీ ఇట్లా దొంగలు ఇంటింటి చుట్టూ తిరుక్కుంటా, ఈ వాడగట్టు చుట్టూ తిరుక్కుంటా ఉన్నారు. అర్ధరాత్రి 12 దాకా ఈ వాళ్ళ తిరుక్కుంటా, అమ్మాయిలు కనబడితే ట్రాప్ చేసుడు, మోసం చేసుడు, ఇట్లా చేసి తీసుకపోతే ఎంతవరకు సమాజం? అదే నువ్వు తీసుకపోయేది, మమ్మల్ని సంప్రదించని ఉంటివి. నీ తల్లిదండ్రులు ఉన్నారు, మేము ఉన్నాము, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పిలుచుకొని ఉంటివి. సంప్రదించినాక నువ్వు తాలిగట్టి పోలీస్ స్టేషన్లోకి పోతే లగ్గమైనట్ట. అది ఎంతవరకు సమాజం?